మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసే పనిలో బిజీగా ఉందని పెద్ద పెద్ద మాటలు అంటున్నాడు కాంగ్రెస్ లీడర్ బట్టి విక్రమార్క ఎట్టా అమ్ముతుందో ఏమో ఆయన అడిగి తెలుసుకుందాం రండి బట్టే స్టార్ట్ చేయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2013-14లో దేశంలో 2/3 జనాభా యువతదే అని చెప్పాడు అవును ఇప్పటికీ అదే అంటాడు కదా కాదంటావా బట్టే ఆ యువతని భారతదేశ వ్యవస్థలో ముఖ్యంగా దేశ నిర్మాణంలో ప్రధాన భూమికని పోషించినట్లయితే చేసినట్లయితే పెద్ద ఎత్తున ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడొచ్చని చెప్పాడు ఒరే 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 ఇప్పటికీ అదే అంటాడు సామి అయినా మోడీ చెప్పినయే మళ్ళీ ఎందుకు చెప్తున్నావో మాల్వాడు వారు 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు బహుశా 45 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లేనంత పెద్ద ఎత్తున ఈరోజు నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టి పీడిస్తాం నిరుద్యోగమో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా ఇప్పుడు కొత్తగా అడగతున్నావని బీజేపీ వాళ్ళంటే ఏం చెప్తావో ఇది భారతదేశానికి సంబంధించినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన వ్యవస్థల గణాంకాల ద్వారా తెలుస్తున్నటువంటి సత్యం లెక్కలదే ఉందిలే చింపేస్తే జరిగిపోద్ది ఎలక్షన్లకి 6 నెలల ముందు కొన్ని జాబ్స్ ఇస్తే అయిపోద్దిగా వారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు 7 సంవత్సరాల్లో 214 కోట్ల ఉద్యోగాలు ఇప్పుడు కల్పించి ఉండాల్సి ఉంది కొత్తగా అదనంగా వారు ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా కోల్పోయేటట్టుగా వారు చేస్తున్నటువంటి నిర్ణయాలు దేశంలో పెద్ద ప్రమాదకరమైనటువంటి సంకేతాలని మనకు చూపిస్తూ ఉన్నాయి దాంట్లో ఈ మధ్యకాలం మరియు వారు చెప్పినటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తాం ఏం అవసరం లేదని చెప్తా ఉన్నారు మరి ప్రభుత్వం అంటే పాలన చేయడానికి గానే వ్యాపారం చేయడానికి కాదంట కదా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశానికి ఆస్తులు సృష్టించి ఆ ఆస్తుల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలతో ఆదాయాన్ని దేశానికి అందించడమే కాకుండా కొన్ని కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించింది ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అంత మంచి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడిస్తున్నారో వాటిల్లో ముఖ్యంగా దళిత బహుజనులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించింది రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీలకి బీసీలకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఆ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అవకాశాలు కల్పించింది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఎత్తేస్తామని చెప్పేయటం ద్వారా అమ్మేస్తామని చెప్పేయటం ద్వారా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోవటం వల్ల వీళ్ళందరి ఉద్యోగాలు పోవటమే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేకుండా చేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి తెరలేపాడు అట్టా ఏం ఉండదంటగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఓ ప్రాసెస్ ప్రకారం వెళ్ళి డెవలప్ అవుతాము అంటున్నారు దేశంలో సామాజిక న్యాయం కావాలని చెప్పేటువంటి పరిస్థితుల్లో అది లేకుండా చేయటం కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ప్రమాదకరంగా మారింది అట్లాగే ఇక్కడికి వస్తే మన చంద్రశేఖరరావు గారు రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కొలువుల కోసమే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా పెద్ద ఎత్తున కొట్లాటం చేసింది మరి ఇవాళ ఉద్యోగ పరిస్థితి ఏంటంటే మొన్న బీఆర్సీ ఇచ్చిన రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా 291,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నా 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి బీఆర్సీ స్పష్టంగా వారి లెక్కలు ఇచ్చింది కానీ మా అన్ని ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదని
బీజేపీ వాళ్ళు సంకల గుద్దుకుంటున్నారు కదా బట్టి ఈ ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు నేను ఏంటి రిక్రూట్ చేస్తా అని చెప్పాడు చేశాడంట కదా బట్టి కేటీఆర్ లెక్కలతో సహా చెప్తున్నాడు ఆ 2 లక్షలు చేయలేదు ఈ 1,91,000 ఉద్యోగాలు అట్లాగే ఖాళీగా ఉన్నాయని చెప్తా కానీ కేటీఆర్ గారు మాత్రం లెక్కలు వారి ఇష్టం వచ్చినట్టు నోట్కి ఏది వస్తే అది రాసిస్తే ఆ చదివేసి మొత్తం ఉద్యోగాలన్నీ భర్తీ చేసాం ఏ ఇబ్బంది లేదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తాను ఏ ఇబ్బందులు లేవని చెప్పకుండా ఉన్నాయనట్ట చెప్తారు చెప్పు మరి ఈ 2 ప్రభుత్వాలు కూడా వీళ్ళు చేసేటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు దేశంలో ఇటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత ఉద్యోగాలు లేక తీవ్రమైనటువంటి నిరాశ నిస్సృహలు లోనై ఆ నిరాశ నిస్సృహలు రేపు పొద్దున భారతదేశ సమాజాన్ని పెద్ద ప్రమాదంగా కూడా మారబోతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ సంబంధించిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి రెండింటికి కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సీరియస్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా నిరుద్యోగ యువత అంతా కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత అంతా కూడా అట్లాగే నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్న యువత అంతా కూడా మన చేతిలో ఉన్నటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ఈ 2 పార్టీలకి బుద్ధి చెప్పి ఆ 2 పార్టీలకే బుద్ధి ఎందుకు చెప్తారు పని చేయని పనికి మాలిన వాళ్ళకే బుద్ధి చెప్తారు సరే నువ్వు మాట్లాడుకుంటా ఉండు నాకు చిన్న పని